అమెరికాకు చోదక శక్తి మనోలే ఆ దేశ ఆర్థిక అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల గణనీయ పాత్ర టెక్నాలజీ వ్యాపారం హోటళ్ల రంగంలో ఆధిపత్యం పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్ల చెల్లింపు అమెరికా అగ్రరాజ్యం ప్రపంచ దేశాలు శాసించే సత్తా ఉన్న దేశం ప్రపంచ నలుమూలలో ఉన్న ఎందరో కలలకు గమ్యస్థానం ఆతిథ్య రంగం నుంచి అంతరిక్షం దాకా మనవులు సత్తా చాటుతున్నారు యాభై ఒక్క లక్షల మంది ప్రవాస భారతీయులు భారత సంతతి వారు ఆ దేశానికి అందిస్తున్న సేవలపై ఇండియాస్పోరా అనే సంస్థ కొత్త నివేదికను రూపొందించింది స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్ బౌండ్లెస్ హొరైజన్స్ ద ఇండియన్ డయాస్పోరా అనే అమెరికా అమెరికా ఇన్ అమెరికా అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రవాసీయుల ఘనతను వెల్లడించింది యాభై ఒక్క లక్షల మంది ఇండియన్ డయస్పోరాకు యాభై ఒక్క లక్షల మంది ప్రవాస భారతీయులు భారత సంతతి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిలో భారత్లో అమెరికాలో జన్మించిన వారు ఉన్నారు అమెరికా జనాభాలో వారి వాటా ఒకటి పాయింట్ ఐదు శాతం నలభై ఐదు శాతం మంది రెండు వేల పది తర్వాత వలస వెళ్ళిన వారే డెబ్బై రెండు యూనికాన్ స్టార్టప్లు భారతీయులవే వండర్ఫుల్ మ్యాన్ అంటే పదహారు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు బా బాబా అమెరికాలో ఉన్న ఆరు వందల నలభై ఎనిమిది యూనికాన్ స్టార్టప్లో డెబ్బై రెండు భారత్ నుంచి వలస వెళ్ళినవారు వారు స్థాపించినవే ఈ స్టార్టప్ల విలువ మొత్తం నూట తొంభై ఐదు బిలియన్ డాలర్లు డెబ్బై ఐదు స్టార్టప్లలో డెబ్బై రెండు స్టార్టప్లలో యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు మొత్తం యూనికాన్ స్టార్టప్ల ఉద్యోగులు ఇది పదమూడు శాతంతో సమానం అరవై శాతం హోటళ్లు మనవులయ్యే యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల బిజినెస్ అంట బా 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 బాబా యాభై శాతం దాకా స్టోర్లు మనంలే అమెరికాలో ముప్పై ఐదు నుంచి యాభై శాతం దాకా నిత్యావసరాల దుకాణాలు భారతీయ అమెరికాలో ఈ దుకాణాల ద్వారా ఏటా మూడు వందల యాభై బిలియన్ డాలర్లు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల కోట్ల నుంచి నలభై వందల తొంభై బిలియన్ డాలర్లు అంటే నలభై ఒకటి పాయింట్ పదహారు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది బ్యూటిఫుల్ ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల కోట్ల పన్నులు భారతీయులు కడతా ఉన్నారు సంవత్సరానికి మరెన్నో విజయాలు ఇది ఎంత ఎంత చెప్పినా కానీ తక్కువే ఇండియన్స్ ఎక్కడున్నా కానీ గ్రేట్ అనేయడానికి ఇగో ఇదే కారణం అండ్ ఏదేమైనా అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియన్స్ అందరికీ థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి భారతదేశాన్ని వదిలేసి రానున్నటువంటి రోజుల్లో ఎవరు వెళ్ళకండి అది ఒకటే రిక్వెస్ట్ దేశానికి యువత చాలా అవసరం భారతదేశానికి భారతీయులు చాలా అవసరం